అత్తకొడలు మటన్ ట్రక్. పవిత్ర పట్నం అమ్మాయి. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని పల్లెటూరికి కాపురానికి వచ్చింది. పవిత్ర అత్తగారు సావిత్రి చాలా మంచిది. కోడల్ని కూతురులా చూసుకునేది. ఒక రోజు ఉదయం పవిత్ర వంటింట్లో నిలబడి, అబ్బా, రోజు ఈ కూరగాయలే తింటున్నా, ఎన్ని రోజులైతాంది మటన్ తిని. ఆ, ఈ రోజు మటన్ తెచ్చుకుని కమ్మగా వండుకొని తింటా. ఇప్పుడే ఆయన దగ్గర డబ్బులు తీసుకుని మటన్ షాప్ కెళ్ళి మటన్ తీసుకొస్తా అని అనుకుని తన భర్త అశోక్ దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుని ఊర్లో ఉన్న పాషా మటన్ షాప్ దగ్గరికి వచ్చింది. అన్నా, ఒక కిలో మటన్ ఇవ్వండి. అయ్యో, మటన్ లేదమ్మా, ఇయ్యాల మంగళవారం కదా, ఉండది. ఈ ఊర్లో ఆదివారం నాడు మాత్రమే మటన్ ఉంటది, ఆదివారం రండమ్మా. అవునా, ఆదివారం అంటే ఇంకా 5 రోజులుంది, అన్ని రోజులు ఆగాల. పొని పక్కూర్లో దొరుకుతుందా? పక్కూర్లో కూడా దొరకదమ్మా, గివి పల్లెటూర్లు కదా, ఆదివారాలు మాత్రమే అంతో ఇంతో మటన్ అమ్ముడుపోతది, అందుకని మిగతా రోజుల్లో అస్సలు మటన్ అమ్మము అని చెప్పాడు. పాషా మాటలు విన్న పవిత్ర నిరాశగా ఇంటికి తిరిగి వచ్చింది. పవిత్రని చూసిన సావిత్రి, ఏందమ్మా గట్ల దిగులుగున్నావు, ఏమైంది? అదత్తమ్మా, నాకు ఇయాల మటన్ తినాలనిపించింది, మీ అబ్బాయిని అడిగి డబ్బులు కూడా తీసుకున్నా, తీరా షాప్కెళ్ళి అడిగితే ఈరోజు మటన్ ఉండదు, ఆదివారం నాడు మాత్రమే మటన్ అమ్ముతామని అంటాండ్రు. అదే హైదరాబాదులో అయితే 365 రోజులు మటన్ దొరికేది. అవునమ్మా, ఇది పల్లెటూరు కదా, ఆదివారం నాడు మాత్రమే ఈ ఊర్లో మటన్ అమ్ముతారు, ఇక్కడే కాదు చుట్టూ 10 ఊర్లలో కూడా గంతే అని అంటుంది. ఆ మాటకు పవిత్ర దీనంగా మొహం పెట్టి, సరే అత్తమ్మా అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. వెళ్ళి తనలో తానే ఆలోచిస్తూ ఉంది, పాపం ఈ ఊర్లో నాలాగే మిగతా రోజుల్లో కూడా మటన్ తినాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, చాలా ఇబ్బంది పడతారు కదా. హా, వాళ్ళ కోసం ఎవరైనా మటన్ షాప్ పెడితే చాలా బాగా నడుస్తుంది కదా అని కాసేపు ఆలోచించి మళ్ళీ, ఎవరో ఎందుకు, నేనే ఆ మటన్ షాప్ పెడతా, ఎట్లాగో ఇంట్లో పనులయ్యాక ఖాళీగా ఉంటున్నా కదా, ఒక పనోన్ని పెట్టుకుని మటన్ షాప్ నడిపిస్తే సరిపోయే అని అనుకుని అత్త దగ్గరకు వచ్చి, అత్తమ్మా నేను ఈ ఊర్లో ఇంకో మటన్ షాప్ పెడదామనుకుంటున్నా అని అంటుంది. ఆ మాట వినగానే అత్త షాక్, నోరెళ్ళబెట్టి, ఏంది ఏమన్నావు, ఇంకోసారి చెప్పు. ఆదివారం మాత్రమే మటన్ దొరికే ఈ ఊర్లో నేను ఇక నుంచి రోజు మటన్ అమ్ముదామని చూస్తున్నత్తమ్మా. నువ్వు రోజు అమ్మినా కూడా రోజు తినేవాళ్ళు ఎవరుంటారు ఈ ఊర్లో, అస్సలు అమ్ముడుపోదు అని అంటుంది. అయినా కూడా పవిత్ర అత్త మాట వినకుండా, ఏం కాదత్తమ్మా, మీరు చూస్తూ ఉండండి, మనం పెట్టే మటన్ షాపు ఎలా నడుస్తుందో అని మటన్ షాప్ పెట్టింది. చోటు అనే అతన్ని పనిలో పెట్టుకుంది. రోజు మటన్ కొట్టు పెడుతున్నా ఎవరూ కూడా మటన్ కొనేవాళ్లు కాదు, ఆదివారం మాత్రమే మటన్ బిజినెస్ అయ్యేది. అలా కొద్ది రోజులు చూసింది. పవిత్ర పెట్టిన మటన్ షాపు వల్ల మిగతా మటన్ షాపులు నష్టాల్లోకి వెళ్లాయి. వాళ్ళందరికీ పవిత్ర మీద చాలా కోపం వచ్చింది. తాను చెప్పినా కూడా వినకుండా మటన్ షాప్ పెట్టిందని సావిత్రి కొడలి మీద కోపంతో, నేనెంత మంచిగా చెప్పినా కూడా విన్నావా, వద్దు బిడ్డా అన్నా, అయినా మటన్ షాప్ పెట్టినావు, ఇప్పుడు నువ్వు లాస్ అవుతాన్నావు, ఊర్లో మటన్ షాపు వాళ్ళను కూడా లాస్ అయ్యేలా చేస్తాన్నావు, వాళ్ళకొచ్చే అంతో ఇంతో గిరాకీ తీసుకొని. అవునత్తమ్మా, మీరు చెప్పింది నిజమే, కాని ఊర్లో అందరూ ఆదివారం మాత్రమే మటన్ దొరుకుతుంది అని ఫిక్స్ అయ్యారత్తమ్మా, వాళ్ళకి తెలియదు కదా రోజు ఉంటుందని. తెలిస్తే నీ షాపు దగ్గరకొచ్చి కొంటారా అని అంటూ ఉండగా మల్లయ్య అనే కూరగాయలు అమ్మే అతను, ఆ టమాటాలు, వంకాయలు, బెండకాయలు అని అనుకుంటూ వీళ్ళ ఇంటి ముందుకి వచ్చాడు. అతన్ని చూడగానే సావిత్రి, ఏంది మల్లయ్య, షాప్ పెట్టుకొని అమ్ముకునేవాడివి, గిట్లా బండేసుకొని రోడ్డు మీద పడ్డావేంది? ఏం చేయమంటారమ్మా, షాప్ లో అయితే మార్కెట్ రోజు మాత్రమే గిరాకొస్తాంది,
మిగతా రోజులు అస్సలుండట్లేదు. అందుకే గిట్ల గిరాకీ కోసం వీధి వీధి తిరిగి అమ్ముకుంటా అన్నా. మరి ఇప్పుడు గిరాకీ వస్తాందా? ఓ బాగుందమ్మా, జనాలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్ముతే బాగుండని చూస్తున్నారు కదమ్మా. మార్కెట్ దాకా వెళ్ళాలి, షాప్కెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళకు కూడా బద్ధకం చిరాకులేసి లేకుంటవాయతి అనుకొని ఊరుకుంటాండ్రు. గట్ల ఉండబట్టే గదా హైదరాబాదులో డెలివరీ బాయ్స్ ఉన్నారు. హా అవునవును అని అంటూ ఉంటే, సరే అమ్మా పోయొస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి మల్లయ్య వెళ్ళిపోయాడు. అతని వెళ్ళగానే పవిత్ర, అత్తమ్మా అతని మాటలు విన్నారా? నాకేమన్నా శివుడానే. అయ్యో అత్తమ్మా అది కాదు, అతను ఏమన్నాడు, ఇంటి దగ్గరే అన్ని వస్తే బాగుండు అని జనాలు అనుకుంటున్నారు అని అన్నాడు కదా. హా అవును అన్నాడు. హా ఇప్పుడు చూడండి, మన మటన్ షాప్ ని సక్సెస్ చేసి చూపిస్తా. ఏం చేస్తావే, చూడండి మీరే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన గదిలోకి వచ్చి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడింది. 2 రోజులయ్యాక మళ్ళీ అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మా మటన్ షాప్ సక్సెస్ కోసం ఏం చేస్తావని అడిగారు కదా, రండి చూపిస్తా అని చెప్పి అత్తను బయటకు తీసుకుని వచ్చి, అదిగో చూడండి అని వాకిట్లో ఉన్న మొబైల్ మటన్ షాప్ వ్యాన్ ని చూపించింది. అది చూసి సావిత్రి షాక్ అయింది. ఏందమ్మా ఇది? అత్తమ్మా అది మొబైల్ మటన్ షాప్, ఇప్పుడు మొబైల్ హోటల్ లాగా, మొబైల్ లైబ్రరీ లాగా మొబైల్ మటన్ షాప్. దీనితో ఒక్క మన ఊర్లోనే కాదు, చుట్టూ ఉన్న అన్ని ఊర్లలో కూడా మటన్ అమ్మచ్చు. ఎలా సక్సెస్ అవ్వదో నేను చూస్తా అని అంటుంది. అన్నట్టుగానే ఆ వ్యాన్ తీసుకుని ఊరూరు తిరుగుతూ మటన్ అమ్ముతూ ఉంది. పవిత్ర అనుకున్న దానికంటే ఎక్కువ మంది మొబైల్ మటన్ షాప్ ద్వారా మటన్ కొన్నారు. కొద్ది రోజుల్లోనే ఆమె మటన్ షాప్ సక్సెస్ అయింది. వెంటనే అత్త దగ్గరికి వచ్చి, చూసారా అత్తమ్మా మన మొబైల్ షాపు సూపర్ సక్సెస్ అయింది, మనం ఇప్పుడు లాభాల్లో నడుస్తున్నాం అని అంటుంది. ఆ మాటకి ఆనందపడ్డ సావిత్రి, నిజంగానే అమ్మా, నిన్ను తక్కువ అంచనా వేసినా గాని నువ్వు చాలా తెలియగలదానివి, నీ తెలివితో ఈ వ్యాపారాన్ని ఇంకా పెద్దది చేసుకో అని చెప్పింది. పవిత్ర అలాగే అని చెప్పి ఇంకా 2 మొబైల్ మటన్ షాప్ వ్యాన్స్ ఏర్పాటు చేసి మటన్ బిజినెస్ చేస్తూ బాగా లాభాలు గడిస్తూ హ్యాపీగా ఉంది. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.